चारधाम यात्रलो भागंगा केदारनाथ लोनी केदारेश्वरुनि दर्शिंचुकुन्न तरुवात मोदलैन मा प्रयाणं चिवरकु बद्रीनाथ चेरिंदि। प्रति हिंदुवु तन जीवितंलो ओक्कसारैना संदर्शिंचालनुकुने पवित्र धामं ई बद्रीनाथ। नर नारायणुलु तपस्साचरिंचिन पुण्यभूमि ఈ బద్రీనాథ్। బద్రీ విశాలునికి ఆరు నెలల పాటు నారదుడే స్వయంగా పురోహితుడై పూజలు నిర్వహించే దేవభూమి ఈ బద్రీనాథ్। బద్రీనాథ్ లోని బద్రీ విశాలుని దర్శించుకున్న తరువాత బద్రీనాథ్కు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశపు చిట్టచివరి గ్రామమైన माना ग्रामं वैपु मा प्रयाणान्नि कोनसागिंचामु। ఈ మానా గ్రామం హిందువులకు ఎంతో మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం। ఈ గ్రామాన్ని మహాభారత కాలానికి సంబంధించినదిగా చెబుతుంటారు। పాండవులు కురుక్షేత్ర యుద్ధం తరువాత స్వర్గానికి తమ చివరి ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ మానా గ్రామం గుండానే వెళ్ళారని చారిత్రక కథనం। माना ग्रामंलो मनं संदर्शिंचवलसिन चारित्रिक प्रामुख्यत गलिगिन प्रदेशालु व्यासगुह गणेशगुह भीमपुल सरस्वती नदी। इदे గంటకర్ణుడి ఆలయం। గంటకర్ణ అనే శివభక్తుడు బద్రీనాథ్ క్షేత్రము యొక్క క్షేత్రపాలకుడు। గంటకర్ణ అంటే గంటలు చెవికి ధరించినవాడు అని అర్థం। గంటకర్ణుని యొక్క భక్తిని మెచ్చి ప్రత్యక్షమైన శ్రీకృష్ణుడు ముక్తిని ప్రసాదించాడని ఆ రోజు నుండి గంటకర్ణుడు బద్రికాశ్రమంలో ఉంటూ बद्री नारायणुनि की क्षेत्रपालकुडुगा व्यवहरिस्तुन्नाडनि चारित्रक कथनम्। इदे केशव प्रयाग। प्रयाग अंटे संगमम्, नदुलु संगमिंचे पवित्र प्रदेशम्। ఒక నది ఇంకో నదితో కలిసిపోయే ప్రదేశం అని అర్థం। సరస్వతి నది మనకు కనిపించే ఏకైక ప్రదేశం ఇదే। ఎగువన 1 కిలోమీటర్ దూరంలో ఉన్న భీమపూల్ అనబడే ఒక పెద్ద బండశిల దిగువ నుండి కేశవ ప్రయాగ వరకు మాత్రమే మనకి సరస్వతి నది కనిపిస్తుంది। కేశవ ప్రయాగలో सरस्वती नदी अलकनंदा नदी तो कलुस्तुंदी।
అక్కడ అదృశ్యమైన సరస్వతీ నది మళ్ళీ అలహాబాద్లోని సంగమ స్థలంలో అంతర్వాహినిగా మన కళ్ళకు కనపడకుండా లోలోపలకు ముందుకు సాగుతుంది. మానా గ్రామంలో చూడవలసిన మరో ముఖ్య ప్రదేశం గణేష గుహ. ఇక్కడ వ్యాసుడు అసువుగా మహాభారతాన్ని చెబుతుంటే సాక్షాత్తు ఆ మహాగణపతి స్వయంగా మహాభారతాన్ని రాశాడని పురాణ కథనాలు చెబుతున్నాయి. అలా వ్యాసుడు చెబుతుంటే గణేశుడు భారతాన్ని రాసింది ఇక్కడేనట. ఇదే గణేష గుహ. ఇప్పుడు ఆ గుహ ప్రాంతంలో ఒక చిన్న దేవాలయాన్ని నిర్మించి అందులో మహాగణపతిని ప్రతిష్ఠించారు. మానా గ్రామంలో చూడవలసిన మరో ముఖ్య ప్రదేశం వ్యాసగుహ. మహాభారతం వంటి గొప్ప ఇతిహాసాన్ని రచించిన వేదవ్యాసుడు ఈ గుహలోపలే 4 వేదాలు రచించినట్లు చారిత్రక కథనం. ఇప్పుడు ఈ గుహలో చిన్ని మందిరాన్ని నిర్మించారు. ఈ మందిరం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. వేదవ్యాసునికి అంకితం చేయబడిన ఈ గుహ దాదాపు 5,000 ఏళ్ల క్రితం నాటిదని నమ్ముతారు. ఈ అందమైన మానా అనబడే కుగ్రామం ఇండో చైనా సరిహద్దు నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ఇది భారతదేశపు చిట్ట చివరి గ్రామంగా పేరుగాంచింది. ఉత్తరాఖండ్లోని మానా గ్రామమా లేక హిమాచల్ ప్రదేశ్లోని చిట్కుల్ అనబడే గ్రామమా, వీటిలో ఏది భారతదేశపు చిట్ట చివరి గ్రామంగా పరిగణించబడింది అనే విషయంలో చాలామంది గందరగోళపడుతుంటారు. ప్రాథమికంగా హిమాచల్ ప్రదేశ్లోని చిట్కుల్ అనేది ఇండో టిబెటియన్ సరిహద్దులో ఉన్న జనావాస గ్రామం. అయితే ఉత్తరాఖండ్లోని ఈ మానా గ్రామం భారతదేశపు యొక్క చిట్ట చివరి గ్రామంగా అధికారికంగా గుర్తింపు పొందింది. ఇదే భారతదేశపు చే నడపబడుచున్న చిట్ట చివరి పోస్ట్ ఆఫీస్. ఈ మానా గ్రామం హిందువులకు ఎంతో మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. మానా గ్రామంలోని ప్రతి ఇంటి గోడలపైన చాలా చక్కగా చిత్రించిన హిందూ దేవతల చిత్రాలు, అవి ఒక దానిని మించి మరొకటి పోటీ పడుతూ సందర్శకుల మనస్సులో తామేదో మరొక లోకంలో విహరిస్తున్న అనుభూతిని కలగజేస్తాయి.
ఎప్పుడో ఋగ్వేద కాలం నాటి సరస్వతి నది ఆ తరువాతి కాలంలో కొద్ది కొద్దిగా మాయమవుతూ కలియుగం వచ్చేసరికి పూర్తిగా కనుమరుగు అయిపోయిందని చెప్తుంటారు. ప్రస్తుతం సరస్వతి నదిని ఒకే ఒక చోట తప్ప ఎక్కడా మనం చూడలేము. ఆ ఒక్క చోటు ఈ మానా గ్రామం. అలహాబాద్లోని త్రివేణి సంగం అంటే గంగా, యమున, సరస్వతి నదుల కలయిక అంటారు. అక్కడ కూడా మనకు ఈ సరస్వతి నది కనపడదు. సోమనాథ్లోని త్రివేణి సంగమం అంటే హిరణి, కపిల మరియు సరస్వతి నదుల కలయిక. ఇక్కడ కూడా సరస్వతి నది మనకు కనపడదు. సరస్వతీ నదిని ఎప్పుడూ ఒక మిస్టీరియస్ నదిగానే మన పురాణాలు, ఇతిహాసాలు, చరిత్రలు చెబుతుంటాయి. ఈ సరస్వతీ నది భారతదేశ చరిత్రలో అతి ముఖ్యమైన నది. సింధు సరస్వతీ సివిలైజేషన్ లేదా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఇంతకు పూర్వం ఈ సరస్వతి నది చుట్టే నాగరికత ఉండేదని, ఆ నది పరివాహక ప్రాంతాలలో నివసించే వారిని హిందువులు అంటారని హిస్టరీ చెబుతుంది. ఇంతటి నాగరికత వెళ్ళి విరియడానికి కారణభూతమైన సరస్వతి నది సుమారు 3,500 సంవత్సరాల క్రితం హిమాలయాల దగ్గర ఏర్పడిన భూకంపాల వలన భూమి పొరలలోని టెటానిక్ ప్లేట్స్ ఎప్పటికప్పుడు కదులుతుండడం మూలాన ఈ సరస్వతి నది భూమిలోనికి కుచించుకుపోయి అక్కడి నుంచి కనబడలేదని చెబుతుంటారు. కానీ 4,000 లేక 5,000 సంవత్సరాల క్రితం చూసినప్పుడు సరస్వతీ నది పరివాహక ప్రాంతంలో ప్రజలు నివసించేవారని, వారిని హిందువులంటారని పరిశోధకులు చెబుతుంటారు. ఇప్పుడు హిందూ మతం అంటున్న మనం, ఒకప్పుడు హిందూ మతం అంటే ఒక జీవన విధానం, దీనినే మనం సనాతన ధర్మం అని కూడా అంటుంటాము. ఈ నది ఒడ్డునే మహర్షులు వేదాలు, పురాణాలు రాశారని చెబుతుంటారు. సరస్వతీ నది తరువాత చూడవలసిన మరో ప్రదేశం భీమపూర్. ఉత్తరాఖండ్లోని మానా గ్రామంలో అనేక ఆసక్తికరమైన చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలలో భీమపూర్ ఒకటి. దానికి సంబంధించిన కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. కథ ప్రకారము మహాభారత ఇతిహాసంలో పాండవ సోదరులుగా ప్రసిద్ధి చెందిన పాండవులు బద్రీనాథ్ ఆలయం నుండి స్వర్గారోహణం చేసే తమ అంతిమ యాత్రలో సరస్వతీ నదిని దాటాల్సి వస్తుంది. పాండవులందరూ దాటుతారు, కానీ పాండవుల భార్య అయినటువంటి ద్రౌపదీదేవి సరస్వతీ నదిని దాటలేకపోతుంది. పాండవులలో బలవంతుడైన భీముడు ఒక పెద్ద రాయిని తీసుకువచ్చి ద్రౌపదీదేవి సరస్వతీ నదిని దాటడానికి అనువుగా ఉధృతంగా ప్రవహించే సరస్వతీ నదిపైన ఉంచాడు. అలా పెట్టిన ఒక పెద్ద శిల ఒక వంతెనలా పనిచేసి ద్రౌపదీదేవి సులభంగా నది దాటడానికి ఉపయోగపడుతుంది. భీంపుల్ చాలా ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ప్రజలు దీనిని చాలా పవిత్ర స్థలంగా భావిస్తారు. భీంపూల్ దిగువన ప్రవహించే సరస్వతీ నది నుండి నీటిని తమ ఇళ్లకు నేటికీ పవిత్రంగా తీసుకెళ్తుంటారు. భీముడు ఏర్పాటు చేసిన ఈ సహజరాతి వంతెన మీద ఇప్పటికీ భీముని వేలుముద్రలుగా పరిగణించబడే కొన్ని గుర్తులు కూడా ఉన్నాయి.
మానా గ్రామంలోని ప్రకృతి అందాలు పర్యాటకులను తప్పకుండా ఆకర్షిస్తాయి. ఎవరైనా కుటుంబ సభ్యులతో కలిసి మంచి పర్యాటక ప్రదేశానికి వెళ్ళాల్సి వస్తే మానా గ్రామాన్ని ఎంచుకుంటే తక్కువ బడ్జెట్తోనే ఆధ్యాత్మిక ప్రదేశాన్ని చూసి రావచ్చు.